కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు శాఖను మార్చారు. ఇప్పటి వరకు ఆయన బాధ్యతలు నిర్వహించిన న్యాయశాఖ నుంచి తప్పించి అంతగా ప్రాధాన్యత లేని ఎర్త్ సైన్సెస్ మంత్రిగా నియమిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. న్యాయమంత్రిత్వ శాఖను అర్జున్ రామ్ మేఘవాళ్లకు అప్పగించారు. పనితీరు సరిగ్గా లేనప్పుడు ఇతరత్ర కారణాల చేత మంత్రులను తొలగించడము, వారి శాఖలను మార్చడం అనేది సహజమే. అది ప్రధానమంత్రి ఇష్టాయిష్టాలకు సంబంధించిన అంశం, దాని గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. కానీ ఇక్కడ న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గురించి తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే. కీలకమైన న్యాయశాఖ మంత్రి పదవిలో ఉండి కిరణ్ రిజిజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, న్యాయ వ్యవస్థకు కార్యనిర్వాహక వ్యవస్థకు మధ్య ఆయన వ్యాఖ్యలు సృష్టించిన గందరగోళం, ఘర్షణపూరిత వాతావరణాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. కిరణ్ రిజిజు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థపై ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి సుప్రీంకోర్టులో అత్యధిక కేసులు పెండింగ్లో ఉండగా బెయిల్ అప్లికేషన్లను, అంత సీరియస్ విషయాలు కానటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించవద్దని అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన 2 రోజులకే సుప్రీంకోర్టు స్పందించింది. చిన్నవి, రొటీన్ మ్యాటర్స్ కేసులను ఎందుకు వినాల్సి వస్తుందో సుప్రీంకోర్టు వివరణ ఇచ్చింది. జడ్జీల నియామకంపై గొడవ జరుగుతున్నప్పుడు కూడా ఈ సంవత్సరం జనవరి 6వ తేదీన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఏముందంటే, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీల నియామకంలో ప్రభుత్వం నామినీని ఒకరిని చేర్చుకోమని సూచించారు. సర్చ్ కమ్ ఎవాల్యూషన్ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధి ఒకరిని చేర్చుకుంటే జడ్జీలను నియమించే సుప్రీంకోర్టు కొలీజియంకు సరైన జడ్జీల గురించి ఇన్పుట్స్ ఇస్తారనేది ఆ లేఖ ఉద్దేశం. మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ ఫైనల్ అయినప్పటి నుంచి సూచనలు చేస్తున్నప్పటికీ జడ్జీల నియామకం పెండింగ్లో ఉందని ఆ లెటర్లో పేర్కొన్నారు. అంతకుముందు ఆగస్టులో రాసిన లెటర్లో తాత్కాలిక న్యాయమూర్తుల నియామకాన్ని అధికారికం చేయడానికి ఇప్పటికే ఉన్న ఎంఓపీని చక్కదిద్దాలని మరియు దానికి అనుబంధంగా ఉండాలని రిజిజు సుప్రీంకోర్టును కోరారు. అంతకుముందు 2021 ఆగస్టులో రాసిన లెటర్లో తాత్కాలిక న్యాయమూర్తుల నియామకాన్ని అధికారం చేయడానికి ఇప్పటికే ఉన్న ఎంఓపీని చక్కదిద్దాలని మరియు దానికి అనుబంధంగా ఉండాలని రిజిజు సుప్రీంకోర్టును కోరారు. ఇలాంటి పొంతన లేని లేఖలు రాశారు. 2021వ సంవత్సరం మార్చిలో ఇండియా టుడే మీడియా సంస్థ నిర్వహించిన కాన్క్లేవ్లో కిరణ్ రిజిజు మాట్లాడుతూ, కొంతమంది రిటైర్డ్ జడ్జీలు, అది కూడా 3-4 యాంటీ ఇండియా గ్యాంగ్లో కార్యకర్తలుగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ 3-4 భారత న్యాయ వ్యవస్థ ప్రతిపక్ష పాత్ర పోషించేలా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారిపైన చట్టాన్ని అమలు చేసే సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరూ తప్పించుకోలేరు, ఏం వర్రీ కావద్దు, ఎవరూ తప్పించుకోలేరని 1-2 సార్లు చెప్పారు. కిరణ్ రిజిజు చేసిన ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు హైకోర్టులకు చెందిన 300 మంది లాయర్లు తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలను ఖండించిన వారిలో సుప్రీంకోర్టు ప్రముఖ లాయర్లు కపిల్ సిబాల్, రెబేకా జాన్, గోపాల్ శంకర్ నారాయణన్, అరవింద్ దతార్, అభిషేక్ మను సింఘ్వి, ఇక్బాల్ చాగ్లా, జనక్ ద్వారకా దాస్, దుష్యంత్ దవే, ఇందిరా జైసింగ్ లాంటి వారు ఉన్నారు. ఒక కేంద్ర మంత్రి లాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు. రిటైర్డ్ జడ్జీలను దేశ వ్యతిరేక గ్యాంగ్గా పోల్చడాన్ని తప్పుపట్టారు. మంత్రి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్నో చేశారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలను నియమించే సుప్రీంకోర్టు కొలీజియం సిస్టంపై చాలా విమర్శలు చేశారు. కొలీజియం సిస్టమ్ పారదర్శకంగా లేదన్నారు. అది విదేశీ విధానం అన్నారు. వ్యక్తిగత సంబంధాలతోనే జడ్జీలను నియమిస్తున్నారని ఆరోపించారు. కొలీజియంలో సభ్యులు తెలిస్తే చాలు జడ్జి కావచ్చన్నారు. జడ్జి అవడానికి అర్హత ఉన్నప్పటికీ కొలీజియంకు తెలియకపోవడంతో కాలేకపోతున్నారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా జడ్జీలే జడ్జీలను నియమించరని, ఒక్క ఇండియాలో మాత్రమే ఈ విధానం ఉందన్నారు. కొలీజియంలో ఎన్నో రాజకీయాలున్నాయని ఆరోపించారు. అదొక మైండ్ గేమ్ అన్నారు. కొలీజియంపై ఎన్ని విమర్శలు చేయాలో అన్ని విమర్శలు చేశారు. కొలీజియంపై రిజిజు చేసిన వ్యాఖ్యలపై న్యాయ వ్యవస్థ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. బాంబే లాయర్స్ అసోసియేషన్ ఆయనపై సుప్రీంకోర్టులో కేసే వేసింది. మంత్రికి రాజ్యాంగంపై నమ్మకం లేనట్టుగా ఉందని పేర్కొంది. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఇవే కాదు, నెహ్రూ మీద కూడా విమర్శలు చేశారు. ఎంతో గౌరవంగా హుందాగా వ్యవహరించాల్సిన న్యాయశాఖ మంత్రి పలుమార్లు ఆ శాఖ పరువు తీర్చేలా మాట్లాడారు. న్యాయశాఖ మంత్రిగా ఉన్న ఆయన న్యాయ వ్యవస్థనే వద్దన్నట్టుగా వ్యవహరించారు. స్వతంత్ర భారత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నుంచి కిరణ్ రిజిజు కంటే ముందు ఆ శాఖను నిర్వహించిన రవిశంకర్ ప్రసాద్ వరకు ఎంతోమంది న్యాయ కోవిదులు, మేధావులు న్యాయశాఖ మంత్రులుగా పనిచేశారు. వారంతా ఆ శాఖకు గౌరవాన్ని తెచ్చిన వారే తప్ప తగ్గించిన వారు మాత్రం కాదు.